ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేటలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కట్టబోయిన వెంకటేష్ యాదవ్పై జరిగిన దాడిని ఖండిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని టీడీపీ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి దాడికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఎస్ఐ రవిబాబుకు వినతిపత్రం అందజేసి వెంకటేష్కు న్యాయం చేయాలని, ఇందుకు కారణమైన వైసీపీ నేతలైన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కోరారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో టీడీపీ తిరుపతి జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యంలు మీడియా సమావేశంలో మాట్లాడారు. సూలూరుపేటలో ఎమ్మెల్యే రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉండే పట్టణంలో ఇలాంటి గొడవలు జరగడం బాధాకరమన్నారు. టీడీపీ నేతలపై వైసీపీ గూండాలు దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. నిందితులైన నేతలను వెంటనే అరెస్టు చేయాలని, లేని పక్షంలో పోలీస్ స్టేషన్ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, పట్టణ కార్యదర్శి ఏజీ కిషోర్, సూలూరుపేట, దొరవారిసత్రం, తడ, నాయుడుపేట మండలాల టీడీపీ అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా ఉందో ఈ రోజు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనందరికన్నా కూడా మా ముందున్న మీడియా సోదరులకే ఎక్కువ తెలుసు. ఎందుకనంటే ఈ వార్డు కౌన్సిలర్, రూలింగ్ పార్టీ కౌన్సిలర్ చనిపోతేనే ఈ రోజుకి దిక్కు మొక్కు లేదు. ఇక్కడున్న సిఐ కానీ, ఎస్ఐ కానీ, మిగతా పోలీస్ సిబ్బంది కానీ, లేదు అధికార పార్టీ వారు కానీ శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడుతున్నారో మీడియా సోదరులే ప్రత్యేకంగా గమనిస్తున్నారు. ఈ గొడవ విషయానికి వస్తే, వెంకటేష్ యాదవ్ని ఇంతకుముందే రాకేష్ యాదవ్ అనే అబ్బాయి అటాక్ చేయడం జరిగింది. 307 కట్టి దాన్ని 324గా రెఫర్ చేసి కౌంటర్ కేసు, దెబ్బలు తిన్నవాడి మీదనే మళ్ళీ కౌంటర్ కేసు కట్టించి వాళ్ళని బెదిరించి సెక్షన్లు మార్పించి చేయడం జరిగింది. ఆ రోజే రాకేష్ యాదవ్ వెంకటేష్ యాదవ్ని చంపేస్తానని చెప్పి బెదిరించిన సంగతి ఆ రోజు ఉన్న ఎస్ఐ ఇన్వెస్టిగేషన్లో తేలింది. కానీ నో యాక్షన్. ఈరోజు అదేవిధంగా ఆ రోజు చెప్పిన మాటను కాపాడుకునేదానికి, ఎందుకనంటే వైసీపీ వాళ్ళు మాట మార్చడం మడం తిప్పరు కాబట్టి, ఆ మాట మార్చకుండా మడం తిప్పకుండా ఉండేదానికి ఈరోజు మా వెంకటేష్ యాదవ్ని చంపేసేదానికి ప్రణాళిక పొందినట్టున్నారు. దీన్ని దయచేసి పార్టీ కోణాలుగా ఇంకొక రకంగా ఆలోచించకుండా అధికార పార్టీ వారు కావచ్చు, లేకపోతే పోలీసు వారు కావచ్చు, దీని మీద తీసుకోవాల్సిన యాక్షన్ తప్పకుండా తీసుకొని వాళ్ళకి చేయాల్సిన న్యాయం చేస్తారని చెప్పి, మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి ప్రతి దగ్గర రాసినారు. అది వైసీపీ వారికి నమ్మకమా, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నమ్మకం అనేది ఇప్పుడు తీసుకునే యాక్షన్ను బట్టి ఏమన్నా కొంచెం ఆలోచనలో పడే అవకాశం ఉండొచ్చు. అందుకని దయచేసి సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ పక్షపాతంగా వ్యవహరించకుండా న్యాయం చేయాలని చెప్పి వన్ సైడెడ్గా రూలింగ్ పార్టీ వాళ్ళనో, లేకపోతే వాళ్ళకు పరిచయాలు ఉన్న వ్యక్తులను ఆలోచించకుండా గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా గమనించుకొని, ఆ రాకేష్ యాదవ్ అనేవాడు, ఆ విజయరాజ్ అనేవాడు, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా ఆరు మంది ఎటువంటి నటోరియస్ క్రిమినల్స్ అనేది మీరు గమనించి దయచేసి తగు యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నారు. వైసీపీ గూండాలు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన కట్టబోయిన వెంకటేష్ను, వాళ్ళ తమ్ముడు సునీల్ యాదవ్ని దుర్మార్గంగా మరి హత్యా ప్రయత్నం చేసి చంపేయాలనే ఉద్దేశంతో ప్రవర్తించారంటే, ఇది సూలూరుపేట పట్టణానికైతేమి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి అయితేమి సిగ్గుచేటు అనే విషయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి గతంలో 2021లో అదే వెంకటేష్ యాదవ్ మీద హత్యా ప్రయత్నం చేస్తే, మరి ఆ రోజు నేను మా కార్యకర్త మీద హత్యా ప్రయత్నం చేశాడు, మరి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారని అడిగితే వెంటనే నేను 307 కట్టాను, ఎవరి మాటలకి లొంగలేదు, నేను నిజాయితీగా పనిచేస్తున్నానని చెప్పిన ప్రగల్భ పలికాడు ఆయన. మరి 10 రోజులకే దాన్ని 324 చేసి కేసును నీరుగార్చి ఈరోజు ఈ హత్య జరిగేదానికి, ఈ దుర్మార్గమైన దౌర్జన్యం చేసేదానికి అవకాశం కల్పించిన వ్యక్తి సూలూరుపేట సిఐ అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ విషయంలో స్థానిక శాసనసభ్యుడు కూడా ఆలోచించాలి. రౌడీల్ని పెంచి పోషించడం సూలూరుపేట నియోజకవర్గంలో ఎప్పుడూ జరగలేదు. ఎంతో మంది మనకంటే పెద్దవాళ్ళు శాసనసభ్యులు ఉన్నారు, మంత్రులుగా పనిచేశారు, ఎవరు కూడా రౌడీజాన్ని ఎంకరేజ్ చేయలేదు. దౌర్జన్యాన్ని, రౌడీజాన్ని ఎక్కువైతే మనం ఎప్పుడు పోషిస్తామో ఆ నియోజకవర్గం అశాంతి పాలు అవుతుంది ఎప్పుడు కూడా. మరి అలాంటి రౌడీ ఎలిమెంట్ అందరిని పక్కన పెట్టుకొని వాళ్ళకి శాలువాలు కప్పి వాళ్ళని సన్మానిస్తున్నారంటే ఈ శాసనసభ్యుడు కూడా ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడో నాకేం అర్థం కాదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇంకొక 6 మాసాలే ఉండేది ఈ ప్రభుత్వం. తర్వాత వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించుకోండి మీ భవిష్యత్తు ఏందో. అంతకంతగా తీర్చుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఏ కార్యకర్తను కానీ ఎవరు దౌర్జన్యం చేసిన, దుర్మార్గం చేసిన వాళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం,
వదిలిపెట్టమని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఏదేమైనా మన 17వ తారీఖు జరిగిన దౌర్జన్యము మరి దుర్మార్గము దాడి హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. దీన్ని వెంటనే ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదంటే ఇది పోలీసులు పూర్తి వైఫల్యం అని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు మీనమేషాలు ఇచ్చేస్తున్నారు? ఒక వ్యక్తి మీద ఇన్నిసార్లు హత్యా ప్రయత్నం జరుగుతూ ఉంటే మీరు మీనమేషాలు లెక్కేస్తూ ఉంటే శాంతి భద్రతను ఎవరు కాపాడతారు? మరి వైసీపీ కార్యకర్తలకి మీరు మరి రక్షణ కల్పిస్తారా? ప్రజలకు రక్షణ కల్పిస్తారా? ఒకసారి ఆలోచించాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి తొందరగా మీరు అరెస్ట్ చేయకుండా ఉంటే మరి పోలీస్ స్టేషన్ని అదే విధంగా మరి అదే ఆ పోలీస్ స్టేషన్ ఖచ్చితంగా ముట్టలిస్తాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో మేము ధర్నా కూడా ఎన్నుకోవడం, ఎన్ని రోజులైనా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కూర్చున్న దానికి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి వెంటనే మరి ఈ యొక్క దాడి చేసిన మరి కల్పిట్స్ని వెంటనే ఐదు మందిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. 6 మందిని మరి ఏది ఏమైనా మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.